हरि ओम श्री गुरुभ्यो नमः परम गुरुभ्यो नमः श्रीमदानंद तीर्थ भगवत पादाचार्य गुरुभ्यो नमः नरसिंहोखिल ज्ञानमतध्वहंत दिवाकरः जयत्यमित सज्ञान सुख शक्ति पयो निधिः कल्याणाद्भुत गात्रार कामितार्थ प्रदायिने श्रीमद् वेंकटनाथार श्रीनिवासाय ते नमः व्यासाय भवनाशाय श्रीशार गुणराशरे हृद्यार शुद्ध विद्यार मध्वार च नमो नमः नौमिन्यार सुधाधिकर्जर मुनीन् श्रीपादरत्सन्मणीन् व्यासार्यान् विविधागमब्धि विहरान् श्रीवादिराजानपि वंदेहं सवरान् रघुत्तम गुरुन् वैदध्यवारां निधीन् श्री सत्यव्रत राघवेन्द्र मुनिपान् सद्बोध सध्यानपान् सत्याभिज्ञ कराब्जोत्थान् पञ्चाशद्वर्ष पूजकान् सत्य प्रमोद तीर्थार्यान् नौमिन्यार सुधारतान् बंधुस्त्वं गुरुरिष्ट दैवतमिति त्वत्पाद पंकेरुहं प्राप्तं महं परिपाल रेति सततं याचे निबद्धांजलिः चित्तं मद्गुण दोष चिंतन विधौ नूनं मनाङ्मा कृथाः श्री सत्यात्म गुरोत्वदंघ्रयुगलं हित्वा न मे सद्गतिः विद्यापीठ विधातारं विद्यावारिधि चंदिरं विद्यार्थिवत्सलं वंदे महामहिम सद्गुरुं नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जरमुदीरये नारायणं सुरगुरुं जगदेकनाथं भक्तप्रियं सकललोक नमस्कृतं च त्रैगुण्यवर्जितमजं विभुमाद्यमीशं वंदे भवघ्नं अमरासुर सिद्धवंद्यं नारायणार्य परिपूर्ण गुणार्णवार विश्वोदर स्थितिलयोन्नियति प्रदाय ज्ञान प्रदार विबुधासुर सौख्य दुख सत्कारणार वितताय नमो नमस्ते स्वस्त्यस्तु हरिः ओम हरिः ओम हरिः ओम। अक्रूरुडु महाभगवद्भक्तुडु देवगायकुडु तनु किशोर अने देवगायकुडु स्वयंभुव मनुव योक्क अंश कलवाडु साक्षात् ब्रह्म యొక్క ఆవేశం కలవాడు అలాంటి మహానుభావుడు అక్రూరుడు భగవంతుణ్ణి పిలుచుకు రావడానికి తనే అత్యంత అర్హుడని కంసుడు కూడా అనుకున్నాడు చూడండి చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది అసలు కంసుడు తనే వెళ్ళొచ్చు కదా మరెవరన్నైనా మరెవరైనా పంపించొచ్చు కదా కృష్ణుణ్ణి చంపడానికి ఎందర్ని పంపాడు తను అలాగే కృష్ణుణ్ణి పిలుచుకురావడానికి ఎవరిని పంపేది అని ఆలోచిస్తే అందులో ఉత్తీర్ణుడయ్యింది ఎవరో అక్రూరుడు మరెవరు వెళ్ళినా వారి పిలుపును కృష్ణుడు అందుకోడు కృష్ణుడు రాడు కానీ అక్రూరుడు వెళితే తను తన మాటకు ఇక్కడికి వచ్చేస్తాడు కృష్ణుడు అని అర్థం చేసుకున్న కంసుడు అక్రూరుణ్ణి పిలిచి ఆదేశించాడు చాలా సంతోషం కలిగింది అక్రూరునికి కృష్ణుని దర్శనం కలుగుతుంది ఈ నెపంతో అనుకున్నాడు వృందావనానికి వెళ్ళాడు ఇంటి బయట ఆ కృష్ణుని పాదాలు నేలలో చిహ్నితమై ఉన్నాయి ఆ చిహ్నాన్ని చూశాడు ధ్వజ వజ్రాంకుష పద్మ చిహ్నవత నిజ మానస రాగ పీడనాద అరుణీభూతమి వారుణం స్వయం భగవంతుని పాద కమలాలను ఎంత అద్భుతంగా భాగవతాది గ్రంథాలు వర్ణిస్తాయి చాలా అద్భుతంగా వర్ణించాయి నాకు తెలిసిన ఓ ఆచార్యుల వారు వాలకొండ నరసింహాచార్యుల వారి శిష్యులు వారి పరిచర్య చేస్తూ ఉండేవారు రాఘవేంద్రాచార్య అని మీకు తెలిసి ఉంటుంది వారు రెండు పుస్తకాలను వ్రాసి నాకు ఇచ్చారు చాలా సంతోషం కలిగింది వారు చేసిన సాధన చూసి భాగవతంలో ఎక్కెక్కడ ఎక్కడెక్కడ భగవంతుని పాదములను గురించి వర్ణించాయో శ్లోకాలు అలాంటి శ్లోకాలను మాత్రమే ఏర్చి కూర్చి దాన్ని వ్రాసి దాన్ని నాకు ఇచ్చారు ఇలా సంగ్రహం చేశాను ఓసారి చూడండి అని చూశాను చాలా సంతోషం కలిగింది అసలు సాధన చేయడానికి ఎన్నెన్ని మార్గాలు ఉంటాయి ఎన్నెన్ని మార్గాలను ఎన్నుకుంటారు సాధన చేసేవారు సాధకులు తమ తమ పరిధిలో ఎలా సాధన చేయాలి అనే విషయం ఎలా వారికి బోధపడుతుంది అని
చాలా ఆశ్చర్యం కలిగింది నాకు. చాలా సంతోషంతో చదివాను. వారికి చెప్పుకున్నాను చాలా పెద్ద పని చేశారు మీరు అని. వారికి కూడా చాలా సంతోషం కలిగింది. వారు ఇప్పుడు లేరు, అయినా వారి ఆ సాధనను నేను గుర్తించి ఆ మాటను నేను చెబుతున్నాను. మీరు కూడా అలా చేయాలి. ఎక్కడెక్కడ భగవంతుని కళ్ళ గురించి, భగవంతుని పాదాల గురించి ఒకరు సంగ్రహించారన్నంత మాత్రాన మేము సంగ్రహించకూడదు అనేం లేదు కదండి. అందుకే ఎవరు అర్హులో వారందరూ కూడా ఆ భాగవతాన్ని పారాయణం చేస్తూ ఎక్కడైతే పాద చరణ అనే పదాలు ఉంటాయో వాటిని అన్నిటినీ సంగ్రహించడం, ఇలా భాగవతాన్ని చదవడం, ఇలాంటి సాధనను చేయొచ్చు, చేయగలరు. తెలుగువారంటే సంస్కృతం వచ్చే ఉంటుంది వారికి, కనుక ఇలాంటి సాధనను అవశ్యంగా చేయగలరు. అలా ఆ మహానుభావుడు అక్రూరుడు తననుకున్నాడు, భగవంతుని సందర్శనం కలుగుతుందని వెళితే మొట్టమొదట భగవత్పాద సందర్శనం తనకు కలిగింది. ధ్వజ వజ్రాంకుశ పద్మ రేఖలతో చిహ్నితమైన అత్యద్భుతమైన ఆ భగవంతుని అడుగుజాడల్ని తను గమనించి ఆ మట్టిలో పొరలాడుతూ ఉన్నాడు, ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. ఎంత పొరలాడినా తన ఆనందం తగ్గటం లేదు. చూడండి, ఇప్పుడు ఎందరో చేస్తూ ఉంటారు మడ్ బాత్ అని, మట్టిలో బురదలో స్నానం చేయడం, గోమయంలో స్నానం చేయడం. మొన్న నేను వీడియో చూశాను, వాట్సాప్ వీడియో చూశాను. గోమయం, ఆ గోమయంలో ఈత కొట్టడమట, దానివల్ల ఎన్నో లాభాలున్నాయని తను చెబుతాడు. ఆ గోమయంలో మునగటం, ఇలాంటి పనులను చేస్తూ ఉంటారు. ఎందుకంటే దానివల్ల ఆరోగ్యం కుదుట పడుతుందని, అనారోగ్యం అసలు రాదని వారి నమ్మకం. నిజమే, లేదని కాదు. ఆవు పేడకు ఎంత మహత్వం ఉందో, ఆ గోమయానికి ఎంత మహత్వం ఉందో శాస్త్రాలు చాలా చెప్పాయి. గోమయానికే అలాంటి మహత్వం ఉంటే, గోమయంలో ఈత కొడితే, ఆ గోమయంలో మునిగితే, అంటే నీళ్ళలా చేసుకుని బురదలా చేసుకుని అందులో మునిగితే ఇన్ని లాభాలున్నట్లయితే, ఇక ఆ గోపాలకుని అడుగుజాడల్లో పొరలాడటం వల్ల ఎలాంటి ఆనందం కలుగుతుంది. దాన్ని మహానుభావుడైన అక్రూరుడు మనకందరికీ బోధిస్తూ ఉన్నాడు. ఆనంద సాంద్ర తనుమక్షర భేద భీక్ష హృష్ట పపాత పదయోహో పురుషోత్తమస్య. ఆ భగవత్పాద సందర్శనం చేసుకున్న తరువాత లోనికి వెళ్ళాడు. సాక్షాత్ సర్వోత్తముడైన, సర్వలక్షణ సంపన్నుడైన ఆ భగవంతుని భగవంతుని ఆ గాత్రాన్ని, దివ్యమైన శరీరాన్ని, అప్రాకృతమైన ఆ శరీరాన్ని చూస్తూ మరింత ఆనందంలో తను మునిగిపోయాడు. పాదయోహో పురుషోత్తమస్య, తన రెండు కాళ్లపైన పడిపోయాడట అక్రూరుడు. పడిపోయి గట్టిగా ఆ కాళ్లను పట్టుకుని నమస్కరిస్తూ ఉంటే కృష్ణుడు, చూడండి భక్తుని భావన ఇలా ఉంటే సర్వోత్తముడైన భగవంతుని భావన భక్తుల పట్ల ఎలా ఉంటుంది, ఎలాంటి వాత్సల్యాన్ని భగవంతుడు చూపిస్తాడు. రెండూ చేతులతో ఆ అక్రూరుణ్ణి లేవనెత్తాడు. సభలో గ్రహంసం నీత్వా ఉపచారమఖిలం ప్రవిధాయ తస్మిన్. బలరాముడు కూడా అక్కడికి వచ్చాడు. వారిద్దరూ ప్రేమతో అక్రూరుణ్ణి ఇంటి లోపలికి తీసుకుని వెళ్ళారు. ఇంటి లోపలికి తీసుకుని వెళ్ళి తనకు ఉపచారాన్ని చేస్తూ ఉన్నారు. నిత్యోదితాక్షర చిదప్యఖిలం సతస్మాత్ శుశ్రావలోక చరితాను విడంబనేన. చాలా అద్భుతమైన మాటలు ఇవన్నీ కూడా. కృష్ణుడు అక్రూరుణ్ణి పూజించాడు. ఏంటి అర్థం? కృష్ణుడు అక్రూరుణ్ణి పూజించాడు అని యథాతథంగా అర్థం చేసుకోవడం కాదు, ఇంటికి పెద్దలు వచ్చినప్పుడు వారిని పూజించాలి అనే శిక్ష ఏదైతే ఉందో, శిక్షణ ఏదైతే ఉందో, ఆదర్శం అని మనం అంటాం కదా, ఆ శిక్షణను మాత్రమే మనం గ్రహించాలే తప్ప కృష్ణుడు ఎవరికి నమస్కరించాలి? ఎవరికి నమస్కరించవలసిన అవసరం కృష్ణునికి లేదు. కృష్ణుడు నమస్కరించాడు అనే విషయం పైన మాకు ఆదరం ఉండకూడదు. ఓ ఎంత గొప్పవాడు కృష్ణుడు, నమస్కరించాడు కనుక గొప్పవాడు అని అనుకోకూడదు. ఆ విషయాన్ని ఉదాసీనం చేసి అందులోని అంతరార్థం ఏదైతే ఉందో దాన్ని సాదరంగా మనం స్వీకరించాలి. ఏంటా విషయం? ఇంటికి పెద్దవాళ్ళు వచ్చినప్పుడు పూజించాలి అంతే, ఇంతే ఈ మాటకు అర్థం. కృష్ణుడు అక్రూరుణ్ణి పూజించాడు అనే మాటకు అంత అర్థం ఏంటో తెలుసా? ఆచార్యుల వారు, శ్రీమదాచార్యుల వారు ఎంత అద్భుతంగా
ఆ విషయాన్ని మనకు చెప్పారు, చాలా అద్భుతంగా చెప్పారు. ఇవన్నీ దర్శన భాషలో ఉన్న మాటలు, ఇవన్నీ కూడా లోక దర్శన భాష, పరదర్శన భాష అని దర్శన భాషలో రెండు భాషలు ఉన్నాయట. ముందు చాలా వివరంగా ఆ విషయాలు వస్తాయి, అయినా సంక్షిప్తంగా ఇక్కడ మనం తెలుసుకుందాం. మూడు భాషలు ఉంటాయి, ఈ విషయాన్ని మీరు తెలుసుకున్నారు. దర్శన భాష, గుహ్య భాష, సమాధి భాష అని ఆ మూడు భాషల్లో భారతం రచితమయ్యింది. అందులోనూ కూడా దర్శన భాష, ఆ దర్శన భాషల్లో రెండు విధాలున్నాయి, రెండు రకాలున్నాయి. లోకదర్శన భాష, పరదర్శన భాష అని. లోకదర్శన భాష అంటే ఏంటి అంటే లోకం ఎలా వ్యవహరించాలి, ఈ లోకంలో పుట్టిన వాళ్ళు ఎలా వ్యవహరించాలి అని చూపించడం కోసం కృష్ణుడు ఇలాంటి పనులను చేశాడే తప్ప, కృష్ణుడే వాస్తవానికి అక్రూరుణ్ణి నమస్కరించాడు, వసుదేవుణ్ణి నమస్కరించాడు, నంద యశోదులను నమస్కరించాడు అని గాథలను మనం చెప్పుకుంటూ ఉంటాం. కానీ అక్కడ అంతరార్థాన్ని మనం తెలుసుకోవాలి. ఏమని, కృష్ణుడు నమస్కరించాడు అని కాదు, అది ప్రధానమైన విషయం కాదది. దానిపైన మనకు ఆదరం ఉండకూడదు, అనాదరణీయమైన విషయం అది. ఎవరికి నమస్కరించాలి కృష్ణుడు అసలు? ఎవరికీ నమస్కరించాల్సిన పని లేదు, ఎందుకంటే తనే సర్వోత్తముడు గనుక. కనుక నమస్కరించాడంటే లోపలి అంతరార్థం రెండు మూడు సార్లు చెబుతూ ఉన్నాను, ఎందుకంటే ఆ విషయాన్ని మనం చాలా స్పష్టంగా తెలుసుకోవాలనే ఉద్దేశంతో. కృష్ణుడు నమస్కరించాడంటే ఆ లోకరీతిని అనుసరించి తను నమస్కరించాడు, లోక న్యాయాన్ని చాటి చెప్పడానికి తను నమస్కరించాడు. కనుక ఇంటికి పెద్దవాళ్ళు వచ్చినప్పుడు వారిని ఉపచరించాలి, వారిని సత్కరించాలి, వారిని పూజించాలి, అతిథులను పూజించాలి, అతిథి దేవోభవ. ఆ విషయాన్ని మాత్రమే మనం అక్కడ తెలుసుకోవాలి. ఇదే లోకదర్శన భాషలో రచితమయ్యిన విషయాలు ఇవన్నీ కూడా. అలా అక్రూరుణ్ణి పూజించిన తరువాత నిత్యోదితాక్షరచిదప్యఖిలం సతస్మాత్ శుశ్రావ లోకచరితాను విడంబనేన. ఆ తర్వాత తన ద్వారా ఎన్నెన్నో విషయాలను తెలుసుకున్నాడు. ఇది కూడా లోక విడంబనానికి భగవంతుడు తన ద్వారా ఆ విషయాలను తెలుసుకుంటూ ఉన్నాడే తప్ప, తెలియని విషయాలు భగవంతునికి ఉన్నాయా? సమస్తాన్ని ప్రత్యక్షంగా చూసే సామర్థ్యం కలవాడు భగవంతుడు. అలాంటి సామర్థ్యం గల భగవంతుడు అక్రూరుని వల్ల విని తెలుసుకోవాల్సిన పని కూడా భగవంతునికి లేదు. లోక విడంబనానుసారం అంటే పెద్దవాళ్ళింటికి వచ్చినప్పుడు వారి ద్వారా మంచి మాటలను కాస్త వినాలి, కాలక్షేపం కోసం కబుర్లు ఆడుకోవడం మాత్రమే కాదు, కాలక్షేపం కోసం మాత్రమే కాదు, ఉద్ధారం కోసం. వాళ్ళు వచ్చినప్పుడు వారి ద్వారా ఎన్నెన్నో గొప్ప విషయాలను వినాలి, గొప్ప గొప్ప గాథలను వినాలి, తత్వాలను వినాలి, మంచి మాటలను వినాలి, నీతి మాటలను వినాలి. మాటలను వినడం మాత్రమే కాదు, వాటిని అలవర్చుకోవాలి. అలవర్చుకునేందుకు వారి ఆశీర్వాదాన్ని మనం పొందాలి. లోక విడంబనానుసారంగా వాటినన్నింటినీ కృష్ణుడు పొందుతూ ఉన్నాడు. తరువాత కృష్ణునికి తెలుసు, కంసుడు పంపించాడు, కంసుని దగ్గరికి వెళ్ళాలి. ఇక కంస సంహారం ఆసన్నమయ్యింది, అయినా తన ద్వారా ఆ విషయాలను వింటూ ఉన్నాడు. మంచి మాటలను చెప్పిన తరువాత ఎన్నో వార్తలను చెబుతూ చివరికి అన్నాడు, కంసుడు నన్ను పంపాడు, నిన్ను తీసుకురావాల్సిన బాధ్యత నా పైన పెట్టాడు, కనుక మీరు నువ్వు బలరాముడివి, మరి మథురకు రావాలి, నిన్ను చంపాలని తను ఆలోచిస్తూ ఉన్నాడు అని చెప్పిన తరువాత, చంపడానికి కాదు, కంసుడు చంపడానికని పిలిపిస్తూ ఉన్నాడు, కానీ తనే కృష్ణుడే ఆ కంసుణ్ణి చంపడానికని బయలుదేరాడు బలరామునితో. మరుసటి రోజు ఉదయం ఈ విషయమంతా ప్రతిరోజు నేను చెబుతూ ఉన్నాను. భాగవతంలో చాలా విస్తారంగా ఈ విషయాలున్నాయి, సంక్షేపంగా ఆచార్యుల వారు చెబుతూ ఉన్నారు. ప్రాతస్తు గోప సహిత రథమారు రోహ, గోపాలకులతో కూడుకుని అలాగే బలరాములితో తను కూడుకుని ఆ రథాన్ని ఎక్కి తను వెళుతూ ఉన్నాడు. రామ శ్రఫల్క తనయాభియుతో జగామ యానేన తేన యమునాతట మవ్వేరాత్మా. అలా వెళుతూ వెళుతూ మార్గ మధ్యంలో మధ్యాహ్న సంధ్యావందనం చేయాలి కాబోలు, ఎందుకంటే సాయంకాలం వాళ్ళు మథురకి వెళ్ళారు, ఉదయం ఇక్కడ విడిచారు. ప్రాతః అనే మాట ఇక్కడ ఉంది. ప్రాతస్తు గోప సహితో రథమారు రోహ, రాత్రులు సంచారం చేసేవాళ్ళు కాదు అప్పట్లో, రాత్రి ఓ చోట ఉండాలి, ఇలాంటి వ్యవస్థ అప్పుడు ఉండేది. కానీ ఇప్పుడు అలాంటి వ్యవస్థ లేదు, రాత్రి ప్రయాణమే ఇప్పుడు అందరూ ఎంచుకుంటారు.
అలా ప్రాతకాలం వాళ్ళు విడిచారు. ప్రాతకాలం విడిస్తూ ఉన్నారంటే సంధ్యావందనం చేసే కదా వాళ్ళు అక్కడి నుండి వెళ్ళారు అక్రూరుల వారు. ప్రాతకాలం సంధ్యావందనం అప్పుడు చేయాల్సిన పనులన్నిటినీ నిర్వర్తించుకొని వెళ్ళారు. మధ్యాహ్నం యమునా తీరానికి వెళ్ళారు. ఆ యమునా తీరానికి వెళితే మధ్యాహ్న స్నానం చేసి పూజ చేసి సంధ్యావందనం చేయాలనే ఉద్దేశంతో ఇంకా బలరామకృష్ణులకు ఉపనయనం కాలేదు కాబట్టి మీరు ఈ రథంలోనే ఉండాలని వారికి నచ్చ చెప్పి తను మాత్రం ఆ నదిలో దిగాడు. అవగాహన స్నానం చేశాడు. అవగాహన స్నానం చేసేందుకు దిగాడు. సంస్థాప్యత రథవరే జగతాభివంధ్యో శ్వాఫల్కిరాశ్వవతార యమస్వసారం స్నాత్వా సతత్ర విధిరైవ కృతాగమర్షః శేషాసనం పరమ పౌరుషమత్ర చైక్షత. ఆ స్నానం చేసేటప్పుడు అవగాహనం చేయాలి అంటే నీళ్ళలో మునగాలి. మునిగి స్నానం చేయడం ఇది అత్యంత ప్రశస్తమైన స్నానం. కొళాయిలో మనం స్నానం చేస్తాం, ఆ స్నానం ప్రశస్తమైనది కాదు. కనుక మీరు చూసే ఉంటారు మా స్వామీజీ వారు వచ్చినప్పుడు వారి పూజకు బావి కావాలి. ఒకరు అవగాహన స్నానం చేసి నీళ్లను తీసుకుని స్వామీజీ వారికి ఆ నీళ్లతో స్నానం చేయించాలి. ఇది ప్రధానమైన మడి, ఇది ఇది నిజమైన శుద్ధి. ఇది అవగాహన స్నానం చేయకుండా అలాంటి శుద్ధిని సంపాదించుకోవడం సాధ్యం కాదు. కానీ కాలక్రమానుగుణంగా అలాంటి మడి ఇప్పుడు ఎక్కడ కనిపిస్తూ ఉంది? ఎక్కడో కొన్ని చోట్ల తప్ప. అలా తను అవగాహన చేశాడు. మునిగినప్పుడు అఘమర్షణ సూక్తాన్ని పఠించాలి. చాలా అద్భుతమైన చింతలనున్నాయి అఘమర్షణ సూక్తంలో. ఇప్పుడు మునగడమే తెలియదు, అఘమర్షణ సూక్తం ఎక్కడ జపించడం సాధ్యమవుతుంది? మునిగి జపించాలి ఆ అఘమర్షణ సూక్తాన్ని. అలా తను ఎలాంటి మహిమ గలవాడంటే అక్రూరుడు నీళ్లలో మునిగి అవగాహన చేస్తూ అఘమర్షణ సూక్తాన్ని జపిస్తూ ఆ అఘమర్షణ సూక్తాన్ని జపిస్తూ జపిస్తూ సిద్ధిని సంపాదించుకున్న మహానుభావుడు తను. తను మునిగితే అక్కడ శేషశాయి అయిన భగవంతుని సందర్శనం తనకు కలిగేదట. అలాంటి సిద్ధిని సంపాదించుకున్న మహానుభావుడు చూడండి, అఘమర్షణ సూక్తం యొక్క సిద్ధిని సంపాదించుకున్నవారు ఎలా ఉంటారు? నీళ్లలో మునిగి ఆ మంత్రాన్ని ఆ సూక్తాన్ని జపిస్తూ ఉంటే ఆ మనసుకు భగవంతుడే, శేషశాయి అయిన భగవంతుడు కనిపించేవాడట. మాకేం కనిపిస్తుంది కళ్ళ మూసుకుంటే? చీకటి తప్ప, కనిపించరాని వస్తువులు తప్ప మరేంటి కనిపించేవి మా కళ్ళకు? కనిపించవు. మనసుకు మరేదీ కనిపించదు మాకు. కానీ ఆ అక్రూరుడు నదిలో దిగి నదిలో మునిగి అఘమర్షణ సూక్తం జపిస్తూ ఉంటే శేషాసనం పరమపౌరుషమత్ర చైక్షత. శేషాసనుడైన పరమపురుషుడైన ఆ పరమాత్మని సందర్శనం చేసుకున్నాడట. ఈరోజు మాత్రమే కాదు, ఏదో కృష్ణుణ్ణి తను తీసుకొని వస్తూ ఉన్నాడు, పుణ్య విశేషం తనకు లభించింది కనుక ఆ రోజు అవగాహనం చేస్తూ ఉన్నప్పుడు శేషశాయి అయిన భగవంతుని దర్శనం కలిగింది అని కాదు. నిత్యం హి శేషమభి అభిపశ్యతి సిద్ధమంత్ర. అఘమర్షణ మంత్రం యొక్క సిద్ధిని సంపాదించుకున్నవాడు కనుక ప్రతిరోజు తను మునిగినప్పుడు అఘమర్షణ సూక్తాన్ని జపించేటప్పుడు తన మనసుకు భగవంతుడు గోచరించేవాడట. అలాంటి అద్భుతమైన సిద్ధిని సంపాదించుకున్న మహానుభావుడు అక్రూరుడు. ప్రత్యేకంగా వీరి వీరి చరిత్రలను మనకు వినడం సాధ్యమవుతుందా? లేదే. కనుక ఇప్పుడే వారి విషయాలను మనం తెలుసుకోవాలి. శ్రీమదాచార్యుల వారు ఎంత అద్భుతంగా ఆ అక్రూరుని యొక్క మహిమను మనకు తెలుపుతూ ఉన్నారో చూడండి. తన పైన భక్తి కుదిరేలా, తన పైన ఆదరం కలిగేలా, గౌరవం కలిగేలా ఆ అక్రూరుని చరితను శ్రీమదాచార్యుల వారు మనందరికీ చెబుతూ ఉన్నారు. ఎంత కరుణామయులో అసలు శ్రీమదాచార్యులు! భగవంతుని చరితను మాత్రమే చెప్పాల్సింది వారు, కానీ మా ఉద్ధారం కోసమని అక్రూరుని మహామహిమను కూడా ఆచార్యుల వారు చెబుతూ ఉన్నారు చూడండి. అంటే శ్రీమదాచార్యుల వారి దృష్టిలో కూడా ఎంత అద్భుతమైన వ్యక్తిత్వం కలవారు అక్రూరులు. యోగ్యతలో చాలా చిన్నవారు అయినా కూడా వారి యొక్క ఆ భక్తి ఏదైతే ఉందో, లోపల భక్తి ఏదైతే ఉందో దాన్ని గమనించి ఆ భక్తులైన అక్రూరుని వర్ణన చేస్తూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, దానేశ్వరః, ప్రతిరోజు తప్పకుండా దానం చేసేవాడట. అలాంటి వాడు సత్వతదాదృశే హరించ. కనుక ప్రతిరోజులా అప్పుడు కూడా మురిగిన తర్వాత భగవంతుని సందర్శనం తనకు కలిగింది. అగ్రేహి బాల తనుమత్ర సమీక్ష కృష్ణం కిం నాస్తి యాన ఇతి యానముఖో బభూవ. ఆ శేషుని దర్శనం కలగాలి,
తర్వాత శేషశాయి అయిన భగవంతుని దర్శనం కలగాలి. కానీ అప్పుడు ఆ శేషుని ముందు భగవంతుడు కృష్ణుణ్ణి చూశాడట. కృష్ణుణ్ణి చూస్తే లోపల చాలా ఆశ్చర్యం కలిగింది. ఇదేంటి, ఆ రథంలో కూర్చోమని నేను చెబుతూ చెప్పి వస్తే వాళ్ళు మాత్రం బాల్యత్వంతో నదిలో మునిగారా, వారే కనిపిస్తూ ఉన్నారా నాకు, రథంలో లేరా వాళ్ళు అని చాలా భయంతో, ఏం జరిగిందో ఏమో, నా బాధ్యత కదా, నేను తీసుకుని వెళుతూ ఉన్నాను, తిరిగి అప్పగించాలి నందునికి, ఇలాంటి బాధ్యత నాలో ఉన్నప్పుడు అక్కడే కూర్చోమని చెబితే నదిలోకి వచ్చారేంటి వాళ్ళని. భయంతో లేచాడు పైకి. లేచి రథంలో చూస్తే రథంలో కూడా కృష్ణుడు ఉన్నాడట. కిం నాస్తి యాన ఇతి యాన ముఖో బభూవ, తను ఆ తన వాహనం వైపు చూశాడట, రథం వైపు చూశాడట. తత్రాపి కృష్ణమభివీక్ష పునర్నిభజ్య శేషోరుభోగశయనం పరమం దదర్శ బ్రహ్మేష చక్రముఖ దేవ మునీంద్ర బృంద సంబంధితాంఘ్రి యుగమిందిరయా సమేతం. రథంలో కృష్ణుడు కనిపించాడు, మళ్ళీ మునిగాడు. మునిగితే మళ్ళీ శేషశాయి అయిన భగవంతుని సందర్శనం అక్కడ తనకు కలిగింది. బ్రహ్మాది దేవతలందరూ కూడా భగవంతుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. రమాసమేతుడైన ఆ రాముని, ఆ భగవంతుని కళ్యాణతమైన శరీరాన్ని, కళ్యాణతమైన ఆ స్వరూపాన్ని సందర్శించుకుని స్తోత్రం చేస్తూ ఉన్నాడు. స్తుత్వా వరస్తుతిభి అవ్యయం అబ్జనాభం సోంతరహితే భగవతి స్వకమారురోహ. ఆ భగవంతుని దర్శనం కొంతసేపటి వరకు జరిగింది. భగవంతుడు అంతర్హితుడయ్యాడు, మళ్ళీ పైకి వచ్చాడు, తన రథాన్ని ఎక్కాడు. తన రథాన్ని ఎక్కి మళ్ళీ మధురానగరానికి ప్రయాణం చేస్తూ ఉన్నాడు భగవంతుడు. మధురానగరం రానే వచ్చింది. మధురానగరం వచ్చిన తరువాత అగ్రేత దానపతి అక్షర పౌరుషోసౌ ఈశో విసర్జ సబల సహితో వయస్యై ద్రష్టుం పురీమభిజగామ నరేంద్ర మార్గే పౌరై కుతూహలయుతై అభిపూజ్యమాన. మథుర రానే వచ్చింది. రామకృష్ణులు దిగారు, గోపాలకులందరూ కూడా దిగారు. అక్రూరుడన్నాడు, మా ఇంటికి వచ్చి నన్ను ఉద్ధరించవు అని చెబితే భగవంతుడన్నాడు, లేదు, అందరూ ఊరు చూడాలని అనుకుంటూ ఉన్నారు, ఊరిని చూసిన తర్వాత అవశ్యంగా నీ ఇంటికి వస్తానని చెప్పి ఊరును చూడడానికి బయలుదేరాడు. గోపాలక సమేతుడై, రామ సమేతుడై, బలరామ సమేతుడై కృష్ణుడు మధురానగరాన్ని వీక్షించడానికి తను బయలుదేరుతూ ఉన్నాడు. కృష్ణుడు వచ్చాడు, తన దర్శనం చేసుకుంటూ ఉన్నారందరూ కూడా. చూడండి, మధురానగరి మరియు వృందావనం, ఉదయం వారు అక్కడి నుంచి ప్రయాణం ప్రారంభం చేస్తే సాయంకాలానికి వారు మధురానగరికి చేరుకున్నారు. అంత దూరం ఉంది. కృష్ణుడు మధురానగరానికి అస్సలు రాలేదు. ఇది మొట్టమొదటిసారి రావడం. కృష్ణుని పురప్రవేశం మొట్టమొదటిసారి జరుగుతూ ఉంది. కృష్ణుడెవరో మధురానగరంలో ఉన్నవారికి తెలియదు, ఎలా ఉంటాడో తెలియదు. కానీ తన రూపాన్ని ఓసారి చూస్తే మళ్ళీ మళ్ళీ చూడాలనుకునేవారట అందరూ కూడా. మొహాన్ని తిప్పి తిప్పి తన వైపు చూసేవారు. అసలు ప్రజలెంత గుమిగూడారంటే ఎటు చూసినా కృష్ణుణ్ణి చూడడానికి గుమిగూడారట. కనిపించడం లేట ఓ కవి చాలా చక్కగా ఆ కృష్ణుని ఆ మధుర విహారం గురించి, ఆ మధురా విహారం చేస్తూ ఉన్నప్పుడు ప్రజల భావన గురించి చాలా చక్కగా వర్ణించాడు. నాకు భావం తెలిసే తప్ప ఆ కవి యొక్క వాక్యాలు నాకు గుర్తుకు లేవు. ఆ భావాన్ని నేను చెబుతాను. చాలా సంతోషం కలిగింది ఆ విషయాన్ని చదువుతూ ఉన్నప్పుడు. నాకు ఎంత ఆనందం కలిగిందంటే ఆ మధురా నగరంలో నివసిస్తూ ఉన్న వాళ్ళకి కృష్ణుడంటే తెలియదు, కృష్ణుడిని చూడలేదు, మొట్టమొదటిసారి చూస్తూ ఉన్నారు. మొట్టమొదటిసారి చూస్తూ ఉన్నారు కదా, అలాగే చూస్తూ ఉండిపోయారట. విస్తుపోయి చూస్తూ ఉండిపోయారు భగవంతుణ్ణి. సరే, వెనుక చూడ్డానికి ఇంకా చాలామంది ఉన్నారు, వారికి అవకాశం కల్పించాలనే భావన వారిలో లేదట. వెనుక ఉన్న వాళ్ళు లేచి లేచి ఎగిరి ఎగిరి ఆ భగవంతుణ్ణి చూడాలని వారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కొందరికి భగవంతుని కళ్ళు మాత్రమే కనిపిస్తూ ఉన్నాయి, కొందరికి భగవంతుని తల మాత్రమే కనిపిస్తూ ఉన్నాయి, కొందరికి భగవంతుని వీపు కనిపిస్తూ ఉంది, వెంట్రుకలు కనిపిస్తూ ఉన్నాయి, భగవంతుని ఉదర భాగం కనిపిస్తూ ఉంది, కొందరికి భగవంతుని కాళ్ళు మాత్రమే కనిపిస్తూ ఉన్నాయి, మరేది కనిపించడం లేదు. ఎవరెవరికి ఏ ఏ భాగం కనిపిస్తూ ఉందో, భగవంతుని ఏ ఏ అవయవం కనిపిస్తూ ఉందో, ఆ అవయవాన్నే తదేక దృష్టితో వారు చూస్తూ ఉన్నారే తప్ప అక్కడి నుంచి పైకి రావాలి, క్రిందికి వెళ్ళాలి అనే ఆలోచనే వారికి కలగటం లేదట.
ఎంత అద్భుతంగా కవి వర్ణించాడో చూడండి. అంటే ఆ కవి యొక్క భావన ఏంటి, దాన్ని మనం గమనించాలి. అంటే ఆ కాళ్ళు కూడా భగవంతుని స్వరూపంగానే వారు చూస్తూ ఉన్నారే తప్ప, ఇది కాలు, ఇకపైన నేను మొహాన్ని చూడాలి అనే భావన భక్తుల్లో కలగటం లేదట. చాలు, కృతకృత్యుడనయ్యాను, వెంట్రుకలను చూస్తూ ఉన్నవారికి కూడా చాలు, ఇదే చూస్తాను, తన మొహం చూడనవసరం లేదు అనే భావన వారికి కలిగిందట. కవి యొక్క భావన అర్థం ఎంత అద్భుతంగా ఉందో చూడండి. అంటే భావన, కవి భావన ఏంటంటే భగవంతుని అవయవాలలో ఏ విధమైన భేదము లేదు. భేదము లేదని శాస్త్రం చెప్పడం మాత్రమే కాదు, అక్కడున్న ఆ మధురా నగర నివాసులైన ప్రజలందరూ కూడా ఆ శాస్త్రీయమైన ప్రమేయాన్ని అనుభవిస్తూ ఉన్నారట. అవునే, ఈ విషయం నిజమే, శాస్త్రం చెప్పింది భగవంతుని అవయవాలలో ఏ విధమైన భేదం లేదు. నేహనానాస్తి కించన, అంటే భగవంతుని అవయవాలలో భేదం లేదని శాస్త్రం చెప్పిందే, కానీ ఇప్పుడు మాత్రం ప్రత్యక్షంగా దాన్ని మనం చూస్తూ ఉన్నాం. అంత ఆనందం కలిగింది, అంత ఆశ్చర్యం అనిపించింది. వెంట్రుకను చూసిన వారికి భగవంతుని మొహం చూడాలని అనిపించడం లేదట. నన్ను చూస్తూనే కృతకృత్యత వారికి, ధన్యత వారికి లభించిందట. ఇలాంటి అద్భుతమైన మహిమ గలవాడు భగవంతుడు. అలాంటి మహిమగల భగవంతుడు మహిని అవతరిస్తే అలాంటి భగవంతుణ్ణి చూడడానికి పరిచయం అవసరమా? మొట్టమొదట చూడాలా భగవంతునికి? లేదే, మొట్టమొదట ఆ భగవంతుణ్ణి చూస్తూ ఉన్నా కూడా ఇలాంటి భావన వారిలో కలిగిందంటే ఆ భగవంతుని శరీరం యొక్క మహత్వం, భగవంతుని అవయవాల మహత్వం ఎంతుందో, ఆ భగవంతుని అవయవాల మహత్వాన్ని, అవయవాల మహత్వాన్ని కవి ఎంత అద్భుతంగా వర్ణించాడో, అందుకనే నాకు చాలా ఆనందం కలిగింది. ఆ ఆనందం ఏంటో నేను మీకు వర్ణించలేను, కానీ మీరు కూడా అలాంటి ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నారని నేను అనుకుంటాను. అంతటి అద్భుతమైన అవయవం కలవాడు భగవంతుడు. కృష్ణుడు ఎవరు? కృష్ణ కేశమే కృష్ణునిగా అవతరించింది. అలాంటప్పుడు భగవంతుని అవయవాలను గమనించి అంత భక్తిని కనబరచారట మథురానగర నివాసులందరూ కూడా. ఆసాద్య కుంజరగతం రజకం వ్యయాచే వస్త్రాణి కంసదయితం గిరిజావరేణ మృత్యుజ్జితం సపది తేన దురుక్తి విద్ధః పాపం కరాగ్రమృదితం వినయద్యమాయ. అలా వెళుతూ వెళుతూ ఉంటే ఏనుగు పైన వస్త్రాలను పెట్టుకుని ఒకడు వెళుతూ ఉన్నాడు. కృష్ణుడు అడిగాడు, ఏంటయ్యా ఆ వస్త్రాలను మాకివ్వవు, అందరూ ధరిస్తాము అన్నాడు. అంటే దురుక్తి విద్ధ, దుర్వచనాలతో కృష్ణుణ్ణి తను తిట్టాడట. ఏంటి, ఏ అడవిలో పుట్టినవారు మీరు? మీకు ఇలాంటి మంచి మంచి దుస్తువులు మీరు కావాలా అని నిందించాడట కృష్ణుణ్ణి. కృష్ణుణ్ణి నిందిస్తే ఆ ఏనుగు పైన ఉన్న ఆ మావటి వాడు ఎవరైతే ఉన్నాడో తనను కిందికి పడేసి తన చేతితో కొట్టి తనను చంపేశాడు. అక్కడికక్కడే దైత్యుడు, దుష్టుడైన వాడు, అందరినీ పీడించుకుని తినేవాడు, కనుక తనను చంపేశాడు భగవంతుడు. హత్వా తమక్షత బలః భగవాన్ ప్రగృష్య వస్త్రాణి చత్మ సమితాని బలస్య చాదాత్ దత్వాపరాణి సఖి గోప జనస్య శిష్టాన్యాస్తిర్యతత్ర చ పదం ప్రణిదాయ చాగాత్. ఆచార్యుల వారు ఎంత అద్భుతంగా ఆ భగవంతుని ప్రయాణాన్ని వర్ణిస్తారు. ఆ చాకలిని చంపిన తర్వాత ఆ వస్త్రాలన్నిటినీ భగవంతుడు తీసుకున్నాడు. తనకు యోగ్యమైన వస్త్రాలను తను ధరించి, బలరామునికి యోగ్యమైన వస్త్రాలను తనకిచ్చి, మిగిలిన వస్త్రాలను అన్నిటినీ కూడా గోపాలకులకు తను అందిస్తూ ఉన్నాడు. భగవంతుని చేతితో ఆ దుస్తువులను తీసుకుని ధరించే సౌభాగ్యం వారిది, ఆ గోపాలకులది. గోపాలకులందరూ కూడా వస్త్రాన్ని ధరించారు. ఇంకా ఎన్నో వస్త్రాలు మిగిలాయి. మిగిలిన తరువాత ఆ మిగిలిన వస్త్రాలనేం చేశాడంటే విస్తీర్యతత్రచ పదం ప్రణిధాయ చాగా. గోపాలకులందరూ కూడా ఆ వస్త్రాలను కృష్ణుడు నడిచేందుకు మార్గంలో ఆ వస్త్రాలను వేశారట. ఆ వస్త్రాలపైన కాలు పెడుతూ కాలు మోపుతూ భగవంతుడు ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఇలాంటి అద్భుతమైన ప్రయాణం భగవంతునిది ఆ మథురా నగరంలో జరిగింది. అచ్చటి భక్తులందరూ కూడా భగవంతుని ఆ దివ్యగాత్రాన్ని తిలకిస్తూ కృతకృత్యతతో ఆనందంతో వారందరూ కూడా భగవంతున్నే స్మరించుకుంటూ అత్యద్భుతమైన పుణ్యాన్ని సంపాదించుకుంటూ ఉన్నారనే గాథని శ్రవణం చేస్తూ అస్మద్గురువంతర్గత
तात्विक देवतांतर्गत भारती रमण मुख्य प्राणांतर्गत श्रीकृष्णार्पणमस्तु अक्षरम कर्म रस्मिन् परे स्वर्पितम् प्रक्षरम यन्ति दुखानि यन्नामतः अक्षरोयो अजर सर्वदेवामृतः कुक्षिकं यस्य विश्वं सदा अजादिकं प्रीणरामो वासुदेवं देवता मंडला खंडमंडनम हरिः ओम हरिः ओम हरिः ओम।